హమాలీలకు మాస్కులు శానిటైజర్స్ ఇవ్వాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు మాస్కులు శానిటైజర్స్ ఇవ్వాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ బత్తాయి మార్కెట్ లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి హమాలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో హమాలీలకు కరోనా బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ కార్పొరేట్ శక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 44 చట్టాలను 4 కోడ్లుగా తెచ్చారని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలు ప్రజాతంత్ర వాదులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మనం అమలందరికీ చైతన్యం చేస్తున్నాం. కరోనా సంబంధించిన దాని మీద మనకు ఎట్లా జాగ్రత్తలు పాటించాలి, చేతులు కలుపుకోవడం కానీ మంచి మంచి దూరం ఉండడం కానీ కొన్ని కొన్ని పనులు చేస్తున్నాం. మనం చేస్తున్న సందర్భం కూడా తప్పకుండా మనకు వస్తాయి, దగ్గరికి చేయాల్సిన పనులు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తలు అందరూ మాస్కులు పెట్టుకునే విధంగా ఆ మాస్కులు ప్రభుత్వం సప్లై చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు శానిటైజర్స్ కూడా సప్లై చేయాలి. ఇది చేయకుండా మనం నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజల్లో కర్ఫ్యూలు పెట్టడం, లేకపోతే ప్రజల్లో తీసుకురావడం అదొక చైతన్యం. కానీ కింది స్థాయిలో కార్మికులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని దృష్టి పెట్టుకొని చేయాల్సిన పనులు కొన్ని ఉంటే అవి కూడా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు మేడే సంబంధించినటువంటి ఫస్ట్ తారీఖు నాడు మేడే ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల కార్మికులు నిర్ణయం చేసుకోవాలంటే దాంతో మనం రేపు ఈ సమావేశంలో మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బుర్ర లింగాస్వామి, దొండ శ్రీశైలం, కొత్త మాధవ్, బొర్ర రామచంద్ర, తెలుసురు లక్ష్మి, రాములు, శంకర్, రాజా, రవి తదితరులు పాల్గొన్నారు.